ఇప్పుడు సిద్ధుబాయిని నిన్ను చూస్తే అట్లే అనిపిస్తుంది, ఎవర్రా మన రాత రాసేది, మన రాత మన అంటే నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి అన్నట్టున్నది. ఇన్ఫ్రేషన్ మీది ఎందుకు ఇన్ఫ్రేషన్ అయింది అంటే లగ్గాలు చేసుకోలేదు ఇంతవరకు. ఇన్స్పిరేషన్ వచ్చినాయా మళ్ళీ మ్యాచ్లు? మ్యాచా? లేదు, నేనే చూసుకుంటున్నా ఒకటి. అవులవ్వా అవులవ్వా, ఏదో నడుస్తుంది నడుస్తుందా? సినిమా హిట్ అయితే ఇంకా చెప్పు, నువ్వేం మాట్లాడతలేవు, మంచిగా కళ్ళకు సూర్మా పెట్టినావు, అన్ని సామాన్లు పెట్టుకున్నావు, ఏ బిత్తిరోడ మాట్లాడిరా అంత ఫొట్టితో మాట్లాడిస్తలేమంట. నాకు మీరంటే అంత ఇష్టం అని ఒక చూస్తూ ఉండిపోతున్నాను. చాలు చాలు, నా నుంచి నువ్వేం నేర్చుకోలేవు. ఏం నేర్చుకోలేదు కానీ తప్ప ఏం నేర్చుకోలేదు. డు దిస్, ఇది నేర్చుకున్నాను. అదా, సూపర్. అయితే అయితే ఉగాది పండుగకు అందరినీ ఇట్లా ఒక ఊఫ్ ఊఫేయనికే ధమ్కీ వచ్చేస్తుంది కానీ మళ్ళా ఆడియన్స్ కు చెప్పు ఎందుకు చూడాలి సినిమా. సినిమా ఎందుకు చూడాలంటే ఆగమాగం అవుతారు సెకండ్ హాఫ్ లో, ఉన్నకాడు ఉండరు, బాత్రూమ్ పోలేరు, టిస్టులు ఉంటాయి అట్లా మొత్తం ఊపేస్తుంది, చెమటలు వస్తాయి, గుండె బరువు అవుతుంది, కొంచెం పర్షన్ పర్షన్ అవుతుంది. బయట సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చినాక కూడా కొంచెంసేపు పిచ్చి పిచ్చిగా ఉండదు. సినిమాలో ముచ్చట ఏమేమి ఉన్నది చెప్పు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ ధమ్కీ, నాకైతే చాలా ఇష్టం ఈ ఫిల్మ్. నేను చూడలేదు ఇంకా, ఫుల్ ఫిల్మ్ చూడలేదు, కానీ నేను చూసినట్టు వరకు నాకు తెలుసు దట్ దిస్ ఇస్ గోన్ బి ఎ వెరీ గుడ్ ఫిల్మ్ అందరికీ, లైక్ ఫ్యామిలీకి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి. సో ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్గా చూడాలి థియేటర్కి వెళ్ళి. మిస్ చేయకుండా ఉగాది పండుగకు వస్తున్న ఒక మంచి ధమ్కీ ఇవ్వాలంటే నేర్చుకోవచ్చు. అందులో నేర్చుకునే లోపు ఇంకో ధమ్కీ పడుతుంటుంది, రకరకాల ధమ్కీలు ఉంటాయి. ధమాకు పెద్ద పనే పెట్టిరు అయితే, ధమాకి పని ఎక్కువ అవుతుంది రానే లోపు పాట వస్తుంది. ఇవి దో నెంబర్లు వస్తలేవు మళ్ళీ నీ ఎప్పుడు? ఏం దో నెంబర్లు? అదే సినిమా హీట్ అయినాక టూ వస్తుంది. టూ అయితే తరుణ్ భాస్కర్ ఈ పార్ట్ వన్ లో ఉన్న వాళ్ళందరు పిల్లలతో చేస్తుండు, అంటే నా కొడుకు పిల్లలు పెడితే నేను ఫలక్నామా దస్టు ఈ నగర మిగిలిన వాటి టూలు నేను తీస్తా. ఈ నగరానికి ఏమైనా టూ అయితే తరుణ్ బాక్సర్ ఆయన పిల్లలతో నా పిల్లలతో కలిపి తీస్తారంట. అంత లేట్ అయ్యేటట్టుంది. అదే అయితే లేట్ చేయకుండా ఈ ఉగాది పండుగకి అయితే మేము పోతాం, ఇక చూసుకుందాం. ఇక ఏమంటావనా, గంట చుట్ట నువ్వు తాగుతావు నేను తాగుతావు, మీరైతే ఫోన్లో ఊతందరు పోయి శుక్రవారం ఆడే కదా. శుక్రవారమే కదా, బుధవారం బుధవారం వస్తుందా? గురువారం బుధవారం, వెనస్డే బుధవారమే కదా, నాకే బాగా వచ్చేది. అవును, నేను ఆస్తు చూసుకోలేను ఎక్కువ, నీ మీద ఇడిచిపెట్టినా. నా డైరెక్షన్ కదా, నువ్వు అన్ని రాస్తావు అని ఇడిచిపెట్టేసిన, అంత నమ్మకం ఉంది నువ్వు అంటే, నీ దాన్ని ముందర కూర్చుంటే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా థియేటర్లో 70 mm ముందు కూర్చుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంతే, ఓకే అన్న? థ్యాంక్ యూ. మంచిగా హీట్ కొట్టి దో నెంబర్లు తీయి ఇంకా. ఓకే నాన్న, థ్యాంక్ యూ.